ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। श्री विनायक व्रतमुनकु कावलसिन पूजा द्रव्यमुलु पुवुलु अक्षतलु पसुपु कुंकुम तमलपाकुलु वक्कलु गंधं अगरोत्तुलु कर्पूरं कोब्बरिकायलु अरटिपळ्ळु మావిడి కొమ్మలు మట్టితో చేసిన వినాయక బొమ్మ పాలవెల్లి దీపారాధనకు పత్తితో చేసిన ఒత్తులు రెండు కుందులు ఆవు నెయ్యి అగ్గిపెట్టె ఆచమనేయానికి పంచపాత్ర ఉద్ధరిణె పళ్ళెం ఐదు చిన్న గ్లాసుల బియ్యం కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి ఆ కొబ్బరి నీటిని ఉంచడానికి ఒక గ్లాసు మంత్రపుష్పానికి చిల్లర పైసలు పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం ఇవి ఐదు కలిపి ఒక గ్లాసులో పోసి ఉంచాలి. పత్తితో చేసిన వస్త్రములు యజ్ఞోపవీతములు గంట పూజా సామగ్రి పెట్టుటకు ఒక పెద్ద పళ్ళెం మీరు కూర్చోవడానికి ఆసనాలు అంటే పీటలు ఏకవింశతి పూజకు 21 రకముల ఆకులు దూర్వాయుగ్మములు అంటే గరికెలు వివిధ రకముల పండ్లు కావాలి. గృహమునందు తూర్పున గాని ఈశాన్యమున గాని ఉత్తర దిక్కున గాని మంటపం బేర్పరచి అందు బియ్యం పోసి అష్టదళ పద్మం బేర్పరచి దానిపై వినాయక విగ్రహమును పెట్టి పాలవెల్లిని అందంగా అలంకరించాలి. ఇంకా మీరు ఆచమనీయం చేయవలసిన పంచపాత్రలో నీరు పోసి కుందులలో ఆవు నెయ్యి ఒత్తులు వేసి పూజకు సిద్ధం కండి. పూజ ప్రారంభిద్దాం. దీపం వెలిగించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు ఆచమనీయం చేయండి అంటే కుడి చేతిలో ఉద్ధరిణితో నీళ్లు పోసుకుని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. ఇప్పుడు ఒక ఉద్ధరిణి నీళ్లతో చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అథోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కాసిన్ని అక్షితలు వినాయకునిపై వేసి నమస్కరించండి. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింది వరస్య మోహృదయస్థో జనార్దన. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవే నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. గృహదేవతాభ్యో నమః. మాతాపితృభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు కొంచెం అక్షింతలు మీ వెనక్కి వేసుకోండి. ఆసనే ఉపవిశ్య ప్రాణాయామే వినియోగ. ఇప్పుడు కుడి చేతి మధ్యవేళతో ముక్కును పట్టుకోండి. ఓం భూ ఓం భువ ఓగుం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓమాపో జ్యోతిరసో మృతం బ్రహ్మపూర్భువస్సువరోం. ఆ ముక్కు మీద చేయి తీసి మమ అనుకోండి. ఉపాత్త దృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి. దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః. ఇక్కడ వారం పేరు చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయః మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య మళ్ళా గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయస్య మళ్ళా పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలిసాధ్యర్చనం కరిష్యే. ఇప్పుడు కుడి చేతి మధ్యవేళ్లతో నీళ్లు ముట్టుకోండి. అలాగే మీ ఆచమన పాత్రకి మూడు చోట్ల పసుపు గంధం బొట్లు పెట్టి వాటిపై కుంకుమ బొట్లు పెట్టండి. పువ్వులు వేసి మీ కుడి చేతితో దాన్ని మూసి ఉంచండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ఓం ఆకలసే శుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాపో స్వరాడాపశ్చందాగుష్యాపో ఓ జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప ఓం. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జిలేస్మిన్ సన్నిధం కురు. ఆయాం తు శ్రీ వరసిద్ధి వినాయక పూజార్థం దురుతక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఇప్పుడు కలశ మీద చెయ్యి తీసి పువ్వుతో అందులో ఉన్న నీటిని ముందు వినాయకుని మీద తర్వాత మీ మీద చల్లి పూజాద్రవ్యాల మీద చల్లండి. ఆయాం తు శ్రీ వరసిద్ధి వినాయక పూజార్థం ధృతక్షయకారకాః కలశోదకేన దేవమాత్మానంచ సంప్రోక్ష్య పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఇప్పుడు ఒక పుష్పంతో గణపతి మీద చేయి వేసి ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే హృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవ యథాస్థానముపహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇప్పుడు చెయ్యి తీసి ఇంకొక పుష్పం తీసుకొని నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ నూతిభిః సీద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇప్పుడు ఒక పుష్పం వేయండి. ఓం భవసంచిత పాపోఖ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
అత్రాగచ్చ జగద్వంద్య సుర రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామే. ఒక పుష్పం వేయండి. ఓం మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆసనం సమర్పయామే. ఇంకొక పుష్పం వేయండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఒక పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళ పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళ పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణీదం గజవక్త్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మధుపర్కం సమర్పయామి. మధుపర్కాన్ని వేయండి. ఓం స్నానం పంచామృతైర్దైవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు పంచామృతాల్ని ఒక పుష్పంతో స్వామివారిపై చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణయం భవావాజస్య సంగధే ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ ఆయుగుం శీతారిషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వ సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకం మధూనాం స్నపయామే. ఓం స్వాదుః పవస్య దిశ్యాయ జిన్వనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం ఆదాభ్యః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు పువ్వుతో మంచినీళ్ళు చల్లండి. ఓం గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టి ఆ నీళ్లను గ్లాసులో తీసి అందులో పుష్పం వేసి స్వామివారిపై ఆ కొబ్బరి నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామయోభువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వధ ఆపో జనయథాచనః. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నారికేళోదక స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానః. మళ్ళా పువ్వుతోటి మంచినీళ్ళు చల్లండి. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వుతో నీళ్ళు చల్లండి. వస్త్రం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదరహరాత్మజ ఓం అభివస్త్రా సువసనాన్యురుషాభిధేనుస్యుదుఃఖాః పూయమానాః అభిచంద్రా భర్తవే నో హిరణ్యోభ్యస్వానోన్రధినో దేవసోమ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం వేయండి. యజ్ఞోపవీతం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్తు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని వేయండి. గంధం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః గంధాన్ ధారయామి. గంధం వేయండి.
ఓం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ ఈశ్వరేకుం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు అక్షంతలు వేయండి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహ ఇమే. ఇప్పుడు పువ్వులు పూచేయండి. సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. పుష్పాణి పూజయామి. ఇప్పుడు నేను నామాలు చదువుతూ ఉంటాను. పూజయామి అన్నప్పుడల్లా మీరు ఒక పుష్పం వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదవు పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటింగ్ పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః ఓం కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ ఏకవింశతి పత్ర పూజ. ఇప్పుడు ఆకులతో పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గణకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు నేను నమః అన్నప్పుడల్లా పువ్వులు అక్షింతలు స్వామివారిపై వేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమథాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోద్ధితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః
ఓం పుష్కరో క్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదోత్తాననయనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జతమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకణమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోద్ధితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వగ్దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరజిజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి. ధూపం ఇప్పుడు అగరొత్తి వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదో భవ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి. దీపం ఇప్పుడు దీపాన్ని వెలిగించి దానికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి నమస్కరించండి. ఓం సాధ్యం త్రివక్తి సంయుక్తం వన్హినాద్యోతితం మయా గృహాణమంగళం దీపమీషపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః దీపం దర్శయామి. నైవేద్యం ఇప్పుడు నైవేద్యం పెట్టవలసిన పదార్థాలన్నిటి మీద పువ్వుతో నీళ్లు చల్లండి. అలాగే కొబ్బరికాయ ముక్కల మీద అరటిపళ్ళ మీద పువ్వుతో నీళ్లు చల్లి నేను స్వాహ అన్నప్పుడు చేయి చూపిస్తూ ఉండండి. ఓం సుగంధాం సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు నైవేద్యం పెట్టే పదార్థాలన్నింటి మీద పువ్వుతో నీళ్లు చల్లి ఆ నైవేద్యం చుట్టూ పువ్వుతో నీళ్లు తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్థరణమసి ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచిమనియం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలం ఇప్పుడు మూడు ఆకులు చెక్క తాంబూలం పెట్టండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఇప్పుడు కర్పూరం వెలిగించి మూడు మాటలు స్వామివారికి చూపించి ఆ మంట ఆరిపోకుండా కొంచెం నీళ్లు మాత్రం అందులో వేయండి పువ్వుతోటి.
ఓం సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యం స్థితాని భగవన్ స్వీకురష్మ వినాయక ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదన్ యదాస్తే శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ఆనందకర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచిమనియం సమర్పయామి. ఇప్పుడు కొంచెం అక్షింతలు పుష్పం చిల్లర పైసలు తీసుకుని పీట దిగి నించుని నమస్కారం చేస్తూ ఉండండి. మంత్రపుష్పం చదువుతాను. ఓం దాతా పురస్తాద్యముదా జహారా శక్ర ప్రవిద్వాన్ ప్రదిశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ అయనాయ విద్యతే సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మా తత్వం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యావితస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభయం తిష్టం నాహారమజరః కవిః తిర్యగు ఊర్ధ్వమధశ్చాయీ రస్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థిత నీలతో యదమధ్యస్తాద్విజ్జుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తంగీ పీతాభా స్వచ్చనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిస్సేంద్ర సోక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే స మే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు ఊహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషక్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపూర్భువస్సువరోం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆ పువ్వులు అక్షింతలు డబ్బులు స్వామివారికి వేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కార. ఇప్పుడు మళ్ళా కొంచెం పువ్వులు అక్షింతలు తీసుకొని ప్రదక్షిణ నమస్కారం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మళ్ళా కొంచెం పువ్వులు అక్షింతలు తీసుకొని సాష్టాంగ నమస్కారం చేసి అవి కూడా స్వామివారికి వేయండి. ఛత్రం ధారయామి. ఇప్పుడు కొంచెం అక్షింతలు వేయండి. చామరం విచయామి. ఒక పుష్పంతో విసరండి. వాద్యం ఘోషయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. సమస్త రాజోపచారాన్ సమర్పయామి.
ఇప్పుడు ఆ పువ్వులు అక్షింతలు దేవుడి మీద వేసి మీరు మళ్ళా పీటల మీద కూర్చోండి. ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ అంటే దూర్వాయుగ్మం పూజ ఆమె అన్నప్పుడల్లా గరిక పోచలు వేస్తూ ఉండండి. ఓం శ్రీ గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం ఆఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం విభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు కొంచెం అక్షింతలు నీళ్లు చేతిలో తీసుకుని పళ్ళెలను ధారగట్టి వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మక ఏ తత్ఫలం శ్రీ వరసిద్ధి వినాయక పాదారవిందార్పణమస్తు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసిన కొంచెం అక్షింతల్ని తల మీద చల్లుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వుతో నీళ్లు చల్లండి. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వాతస్మై నమో విఘ్న వినాయకాయ నమః. ఓం నమస్తుభ్యం గణేశాన నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ఇతి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మళ్ళా కొంచెం పువ్వు అక్షింతలు వేయండి. వాయనదానం. మీరు వాయనమిచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తూ వాయనాన్ని ఇవ్వాలి. చెప్పండి. గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమో నమః. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మ సమన్వితాం తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలదో భవ ప్రసీద దేవ దేవేశ ప్రసీద గణనాయక ప్రదక్షిణం కరోమీశ పుత్ర విఘ్నేశ సర్వదా ప్రదక్షిణం కరోమి త్వాం మమ త్వం సన్నిధౌ భవ. ఇతి శ్రీ వరసిద్ధి వినాయక పూజా విధానం సంపూర్ణం. ఇప్పుడు కొంచెం అక్షింతలు తీసుకుని నేను చెప్పే కథని శ్రద్ధగా వినండి. పూర్వం చంద్రవంశమున ధర్మరాజని ప్రసిద్ధికెక్కిన నృపాలుండుండెను. అతడు తన గ్రహచారము చేత తన రాజ్యమును దాయాదులు అపహరింపక తమ్ములును భార్యయును కూడి పెక్కు వృక్షములతో కూడి పెక్కు పక్షులు పులులు ఎలుగుబంట్లు మొదలగు బహుభీకర మృగంబులు కలిగి చొర నలవికాకయున్న వనమును ప్రవేశించను. ఆ వనమునందచ్చటచ్చట బ్రహ్మవాదులైన మునులు కూర్చుండి ఉండిరి. వారందరూ సూర్యుని అగ్నిని బోలిన కాంతి గలవారును వెలుగుల రాశిం బోలిన వారును గాలియు ఆకలములు నీరు మాత్రమే ఆహారముగా గలవారును ఎల్లప్పుడూ అగ్నిహోత్రములను చేయువారును అతిథులను పూజించువారును చేతులు పైకెత్తియు ఆధారము లేకయు తపస్సు చేయువారును అయి ఉండిరి. ధర్మరాజు మునులందరినీ చూచి మనస్సున సంతసము పడుచు సూతమహాముని ఆశ్రమమునకు పోయి ఆ మునీంద్రుని చూచి తత్తరపాటుతో కూడిన వాడై తన భార్యతోనూ తమ్ములతోనూ కూడా ఆ మునీంద్రునకు నమస్కరించి అతని ఆజ్ఞ వడసి కూర్చుండి ఆ మునీంద్రులతో ఇట్లనియే. సకల శాస్త్రములను చదివిన గొప్ప పండితుడవైన ఓ సూతమహాముని, మా దాయాదులకు కౌరవులు మాతో మోసపు జూదమాడి మా రాజ్యం బంతయు లాగికొని మమ్మును ద్రౌపదిని సకల విధంబులా బాధించి మా పుత్రులను చంపి మాకు తీరని దుఃఖము కలిగించిరి. తమ దర్శన ప్రభావము చేతనే మా దుఃఖమెల్లా తొలగినది. దయకు నిధివైన ఓ మహాత్మ మా మీద అనుగ్రహించి
మాకు మరల రాజ్యము వడయుటకు సాధనమైన ఒక వ్రతము అనుగ్రహింపవలయునని ధర్మరాజు సూతమహాముని అడుగగా అమ్మునీంద్రుండిట్లనియే, ఓ పాండవులారా, మీరందరూ వినుడు. వ్రతములలోనెల్ల ఉత్తమమైన వ్రతము ఉన్నది. ఆ వ్రతము మానవులకు సంపదను సౌఖ్యములన్నింటినీ వృద్ధి నొందించున్నది. పరమ గోప్యమైనది. సకల పాపములను పోగొట్టున్నది. పుత్ర పౌత్రాదులను వృద్ధి చెందించున్నది. ఓ పాండవులారా, తొలి ఈ వ్రతమును పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించను. కుమారస్వామి పరమేశ్వరుని పృచ్ఛ చేసిన రీతియు, ఆ పరమేశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతియు ఇరింగించదను వినుడు. మునులందరికీ ఉనికి పట్టైన రమ్యమైన కైలాస పర్వత శిఖరంబున నవరత్నములచే చెక్కబడిన కల్పవృక్షము క్రింద బంగారు సింహాసనము మీద లోకులకు మేలు చేయునట్టి ఈశ్వరుండు కూర్చుండి ఉండగా కుమారస్వామి జనులకు మేలు చేయకోరిన వాడై తండ్రిని చూచి, ఓ భగవంతుడా, మానవులు ఏ వ్రతము ఆచరించినా అతనికి సాటిలేని సంపదలు కలుగును. పుత్ర పౌత్రాదులు ధనము కలవాడై మనుష్యుడు సుఖము కలిగి ఉండుటకు ఏ వ్రతము చేయవలెను? ఓ మహాదేవ, నాకు వ్రతములలో ఉత్తమోత్తమమైన ఆ వ్రతమును అనుగ్రహింపుము అని అడుగగా శివుడును తన కుమారుని చూచి ఇట్లనియే, కుమారా, సకల సంపదలు, దీర్ఘాయుషు, కోరిన కోరికలు, పశువులను వసగునట్టి గణపతి పూజ అనేది ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆచరించవలెను. ఆ దినమున ఉదయమున లేచి స్నానము చేసి శుచిర్భూతుడై సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలు చేసుకొని తన శక్తికి తగినట్లు ద్రవ్యలోపము చేయక వెండితో గాని బంగారముతో గాని తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను చేసుకొని తన ఇంటి యొక్క ఉత్తర వైపున ఒక పాలవల్లిని ఏర్పరిచి దాని నడుమ 8 దళములు గల కమలములను ఎవలతో గాని బియ్యపు పిండితో గాని నిర్మించి అచ్చట ఆ ప్రతిమను పెట్టి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోనూ అక్షతలతోనూ పువ్వులతోనూ గరికపోచలతోనూ 21 పత్రములతోనూ పూజ చేసి ధూపదీపములను సమర్పించి నేతితో వండిన కుడుములు 21 దినుసునకు వంతున 21 టెంకాయలు ఇంకను అరటిపండ్లు నేరేడు పండ్లు వెలగపండ్లు చెరకుగడలు మరియు అనేక విధములకు భక్ష్యములు పండ్లను నైవేద్యము పెట్టి వినాయకుని సన్నిధిని నాట్యము సల్పి పాటలు పాడి పురాణ పఠనము మొదలగు ఉపచారములచే వినాయకుని తనివినొందించి వేదాధ్యయన పరులైన బ్రాహ్మణులకు వాయనదానంబు చేసి పిమ్మట తానును తన బంధువులను మిత్రులను తృప్తిగా నూనె తగులకుండా భోజనము సరుపవలయను. ఈ ప్రకారము భక్తితో ఈ వినాయక వ్రతము ఆచరించు వారికి పనులన్నీ సందేహము లేకుండా సిద్ధింపగలవు. ఆ మరుసటి దినము ఉదయమున నిద్రలేచి ముందటి దినమందు వలనే సకల అనుష్ఠానములను తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చేయవలయను. ఆ దినమున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై ముంజదర్భత్రాటిని కృష్ణాజినమును దండమును యజ్ఞోపవీతమును కమండలమును వస్త్రమును తన శక్తికి తగినట్లుగా ఇయ్యవలయును. పిమ్మట తన పురోహితునికి శక్తికి లోపము లేకుండా ఉపాయనం ఇయ్యవలెను. తక్కిన బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణలిచ్చి భోజనము పెట్టవలయను. కుమారస్వామి, వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతరాజము 3 లోకములందును ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించను. కావున ఓ ధర్మరాజా, నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా ఉండుదు. మరియు తొలి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి శమంతకమణితోడం జాంబవతిని పొందెను. అదెట్లనినా సత్రాజిత్తను నరేంద్రుడు సూర్యుని వరంబుచే
శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు పోవగా సూర్యుని వలె ప్రకాశించుచున్న శమంతకమణిని శ్రీకృష్ణమూర్తి అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయెను. పిదప సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని ధరించుకుని వేటకుం పోయే అచ్చట ఒక సింహంబువాని వధించి ఆ మణినెత్తుకుని పోవుచుండగా ఆ సింహమును జాంబవంతుడు హతంబునర్చి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయెను. ఈ వార్త లోకులకు తెలియమంచేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని దునిమి శమంతకమణిని అపహరించనని చెప్పుకొనుచుండగా శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపింపబడిన చవితి చంద్రుని క్షీరఘటమునందు చూచుటచే తనకిట్టి అపవాదము సంభవించనని బలభద్రునితో చెప్పే. అతండు చవితి చంద్రునకు వినాయకుడు ఏల శాపం బిచ్చినని అడుగగా కృష్ణమూర్తి ఇట్లనియే అన్నా, కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుండై ప్రకాశించుచుండ అతనిని చూచి చంద్రుడు నవ్వెను. అంత వినాయకుడు చంద్రుని చూచి, ఓరి, నిన్ను చవితి దినంబున ఎవ్వరేని చూచిరేని, వారి కపవాదము సిద్ధించును అని శపింపగా చంద్రుడు అతి దీనుండై ప్రార్థింప వినాయకుండు స్కందునకు సాంబశివుండానతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్ను యథావిధి నర్చించి వ్రతము సల్పిరేని అట్టివారికి సంభవించిన అపవాదము తొలగి శత్రుజయమును మోక్ష సామ్రాజ్య సిద్ధియు పుత్ర పౌత్ర గోమహిష్యాభివృద్ధియు కలుగును అని వినాయకుండు చంద్రునకు చెప్పెను. అంత చంద్రుండు మొదలగు వారు ఈ వ్రతమును చేసిరని కృష్ణుడు బలభద్రునితో చెప్పెను. బలభద్రుండు తన పురమునందెల్లవారిచే ఆ వ్రతము సల్పునటులను చేసి తానును కృష్ణమూర్తియు సదా ఆ వ్రతం బునర్చి వినాయకుని ప్రసాదముచే జాంబవంతుని యుద్ధకు పోవ అతండు జాంబవతి అను తన కూతురుని కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి శమంతకమణియు వసంగిన ఆ రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునకిచ్చిన అతడు సత్యభామ అను తన కూతురునివ్వగా ఆమెను కూడా పెండ్లాడి కృష్ణుడు సుఖముగా ఉండెను. మరియు వృత్రాసురుని హతం బునర్చునప్పుడు ఇంద్రుడును, సీతాదేవిని వెదకునప్పుడు శ్రీరాముండును, గంగను భూమికి తెచ్చునప్పుడు భగీరథుండును, అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠువ్యాధి నివృత్తి కొరకు సాంబుండును వినాయక వ్రతము చేసిరని నుడివిన ధర్మరాజును ఈ వ్రతము సలిపి శత్రువులను జయించి రాజ్యమును పొంది సుఖముగా ఉండెను. కావున మనస్సును తలచిన కార్యములన్నీయును వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధించుటచే గణేశుడు సిద్ధి వినాయకుండని ప్రసిద్ధి చెందెను. విద్యారంభకాలమున పూజించిన విద్యాలాభంబును, పుత్రార్థ జయంబును, పుత్రార్థి పుత్రులను బడయుదురు. విధవ పూజించనేని మరి ఏ జన్మమందును వైధవ్యము పొందదు. కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా ఈ వ్రతం ఆచరించిన శ్రీ గణపతి అనుగ్రహముచే సకలైశ్వర్యములు పొంది సుఖంబుగా ఉంది. ఇతి శ్రీ స్కాందపురాణే ఉమామహేశ్వర సంవాదే వినాయక వ్రత కథా సంపూర్ణ. హరి ప్రియపుత్రాయ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ఠ గణనాథస్య కర్తవ్యం లోకపాలనం ఉత్తిష్ఠోత్తిష్ఠ విఘ్నేశ ఉత్తిష్ఠ గౌరీసుత ఉత్తిష్ఠ గిరిజా పుత్ర జగతాం మంగళం కురు. ఓం పార్వతీ ప్రియపుత్రాయ పూర్వా సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ఠ గణనాథస్య కర్తవ్యం లోకపాలనం
उत्तिष्ठोत्तिष्ठ विघ्नेश उत्तिष्ठ गौरी सुता उत्तिष्ठ गिरिजा पुत्र जगतां मंगलं कुरु। श्री शंकर सुत वर सिद्धि विनायकत्वं प्रीत्याद्य जागृही कुरु प्रिय मंगलानि त्रैलोक्य रक्षण करानि महोज्वलानि। श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्री शंकर सुत वर सिद्धि विनायकत्वं प्रीत्याद्य जागृही कुरु प्रिय मंगलानि त्रैलोक्य रक्षण करानि महोज्वलानि। श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीमद्गणनायकाय शिवात्मजाता गणनाथ गजमुख वरद शुभ प्रदाता श्रीदेव शंखलिखिताश्रित पाद पद्मा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीमद्गणनायकाय शिवात्मजाता गणनाथ गजमुख वरद शुभ प्रदाता श्रीदेव शंखलिखिताश्रित पाद पद्मा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। श्रीनारिकेलाभिषेकित पुष्टिगात्रा क्षीराभिषिक्त शुभ विग्रह तत्वमूर्ते दिव्यांगमूषिक सुवाहन मोदरूपा श्रीमद्गणाधिप विभो तव सुप्रभातम्। श्रीनारिकेलाभिषेकित पुष्टिगात्रा क्षीराभिषिक्त शुभ विग्रह तत्वमूर्ते दिव्यांगमूषिक सुवाहन मोदरूपा श्रीमद्गणाधिप विभो तव सुप्रभातम्। श्रीभक्तकोटिवरभूतलवासे तुष्टा हे आदिपूज्यारुणारुण भानुतेजा प्राची दिशाम्बरमिदं रविकांति निष्ठं श्रीमद्गणाधिप विभो तव सुप्रभातम्। श्री दुर्वायुग्म समेत सुपत्रि सुपूजितास्या प्राभात वायुरिहयस्यति सेवनाया प्रमोद रूप पराक्रम एकदंता श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। गौरी कराम्बुज सुलालित दिव्य वक्त्रा श्रीकंठ मानस मुदाकर मोदरूपा कैलास शैल शिखर स्थित बाल भानु श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। दूर्वांकुरानि जलजानि सुपुष्पकानि बिल्वानि पूजन विदौ च सुसज्जितानि नित्यार्चनोत्सुक मदोत्कट वारणास्या श्रीमद्गणाधिप विभो तव सुप्रभातम्। हृत्कूप मध्य समुपस्थित चित्स्वरूपा कूटस्थ तत्त्वमिदमेव हि बोधनेन त्वामत्र भासि विदथासि समस्त शोभा श्रीमद्गणाधिप विभो तव सुप्रभातम्। श्रीमुद्गलाख्य मुनि सन्नुत सच्चरित्रा वासिष्ठ गृत्समद मुख्य ऋषीश्वरीभ्या वेदोक्त देव गण मंत्र गणाधिनाधा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। ऋग्वेद कीर्तित गणाधिप ज्येष्ठ राजा त्वं ब्राह्मणस्पतिरिति प्रकटीकृतोषी आधर्वशीर्ष मनुमंत्रित दिव्य मूर्ते श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। ब्रह्मादिदेव परिकीर्तित वेद पाठा त्वत्सूर्पकर्ण कुहरौ प्रविशन्ति देवा
श्रुत्वा गुणैव परिपालय धर्मसंघान् श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। हे रम्भलम्ब जठराद्भुत दिव्य गात्रा प्रारम्भ पूजनमिदं दयया गृहीत्या सर्वासुभानि परिनाशय सर्वपुत्रा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। भानुदयेन नहि दृश्यति चन्द्रबिम्बम् त्वत्पालदेश शिशिरेव विभाति नित्यम् सत्यस्वरूप निगमागम सन्नुताङ्घ्रे श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। कालाग्निरुद्रसुतकाल नियामकत्वम् कालानुकूलफलदोषि कलामयोऽसि कल्याणकारक कणाधर शेखरोऽसि श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। उग्रस्वरूपरिपुनाशक उग्रपुत्र सौम्योऽसि सोम विनुतोऽसि प्रशान्तरूपा सर्वेश सर्वफलकारक सर्वमूर्ते श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। दारिद्र्य दुःख भय भंजन विघ्नराजन् कारुण्य विग्रह धनादि फल प्रदायिन् लावण्य मंजुल कलान्वित रंजितास्या श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। गम्भीजतुष्ठ गणराज गकार पूज्य गांधर्व गान परिवर्तित नाद मूर्ते गांगेय गण्य गणितादि कला स्वरूपा श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। मूलाधिचक्र निलयाश्चुत योग मूर्ते त्वामादिदेव मनुचिन्त्य तरन्ति भक्त्या रागादि दोष परिहारक वेद वेद्या श्रीमद्गणेश्वर विभो तव सुप्रभातम्। लक्ष्यादिशक्तियुत शक्ति गणेश्वरोऽसि दिव्याक्षरोऽसि शुभमन्त्र विराजितोऽसि तन्त्रादिभिर्नुत नतेष्ठ दवल्लभेश श्रीमद्गणेश्वर विभो तव सुप्रभातम्। नागोपवीत धरणाग विनोद चित्ता नागास्य नासित महागणतानुरक्ता आनन्द तुम्बिर तनो बहिरन्तरस्ता श्रीमद्गणेश्वर विभो तव सुप्रभातम्। भद्रे भवक्त्र नव भद्र दभद्र तेज रुद्र प्रियात्मज मदद्रव शक्ति युक्ता अद्रीसजा मधुर वत्सलता निधाना श्रीमद्गणेश्वर विभो तव सुप्रभातम्। सर्वार्थ सिद्धि फलदायक बुद्धिदायिन् विघ्नाद्रिवज्र परिपूज्य चतुर्धिकाले भद्रं पदं दिशसि भक्त गणाधितोषी श्रीमद्गणेश्वर विभो तव सुप्रभातम्। बालादि भव्य बहुरूप धरोऽसि देवा चिन्तामणिस्त्वमसि सर्व फल प्रदोषि त्वन्नाम दिव्य मणिरस्ति जगद्धिताया श्रीमद्विनायक विभो तव सुप्रभातम्। हे विघ्नराज विभो तव सुप्रभातम्। ये मानवाः प्रतिदिनं प्रपठन्ति भक्त्या तानेक विंशति कुलान् परिपालयत्वाम् इत्थं वदन्ति विबुधः करुणाद्रिचित्ताः। हे विघ्नराज विभो तव सुप्रभातम्।
ये मानवाः प्रतिदिनं प्रपठन्ति भक्त्या तानेक विंसति कुलान् परिपालयत्वाम् इत्थं वदन्ति विबुधः करुणाद्रिचित्ताः। आदो पूजयामि ॐ मेघदन्दाय नमः बल्वो पूजयामि ॐ सूत्पकर्णाय नमः जानुनी पूजयामि ॐ विघ्नराजाय नमः चङ्गे पूजयामि ॐ आगवागणाय नमः भोरो पूजयामि ॐ हेरम्बाय नमः कटिं पूजयामि ॐ लम्बोदराय नमः उदरं पूजयामि ॐ गणनाथाय नमः नाभिं पूजयामि ॐ गणेशाय नमः हृदयं पूजयामि ॐ शूलकण्ठाय नमः कण्ठं पूजयामि ॐ स्कन्दाग्रजाय नमः अग्रजान् पूजयामि ॐ पाशहस्ताय नमः हस्तान् पूजयामि ॐ मितवक्त्राय नमः नेत्रे पूजयामि ॐ गणेशाय नमः सर्वाण्यङ्गानि पूजयामि। उमा पुत्रवो गणनाथ मम समादरिञ्चर गणनाथ उमा पुत्रवो गणनाथ मम समादरिञ्चर गणनाथ उमा पुत्रवो गणनाथ मम समादरिञ्चर गणनाथ सर्वेश्वराय गणनाथ मा सर्वं नीवय गणनाथ सर्वेश्वराय गणनाथ मा सर्वं नीवय गणनाथ सर्वेश्वराय गणनाथ मा सर्वं नीवय गणनाथ చంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ బాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ బాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ బాలచంద్రవో గణనాథ నీ లీలలు ఎన్నని గణనాథ శృంగారిణీవో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ శృంగారిణీవో గణనాథ నా బంగారు తండ్రి గణనాథ శృంగారిణీవో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ శృంగారిణీవో గణనాథ మా బంగారు తండ్రి గణనాథ దైమాతురాయ గణనాథ మాకు ధైర్యము నీయర 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 గణనాథ కపిత్థబల ప్రియ గణనాథ మా సమస్తము నీవే 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 గణనాథ మంగళ స్వరాయ గణనాథ అమంగళ నాశక 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 గణనాథ ఐశ్వర్య కారణ గణనాథ మాకు ఐశ్వర్య వీయర 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 గణనాథ విష్ణు ప్రియాయ గణనాథ మా కష్టము వాపర 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 గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ కుమార కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ కుమార గురవే గణనాథ మా గురువు నీవే గణనాథ మహోదరాయ గణనాథ మా మహాదేవుడవు 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 గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీవయ గణనాథ గణాధిపాయ గణనాథ మా అధిపతి నీ
మధుకటాయ గణనాథ మా మదమును అణచర గణనాథ 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 దివ్యాంగాయవో గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ దివ్యాంగాయవో గణనాథ నీకు సర్వాంగ పూజ దివ్యాంగాయవో గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ దివ్యాంగాయవో గణనాథ నీకు సర్వాంగ పూజ గణనాథ సుముఖాయ నమః ఆజీవత్రం సమర్పయామి మేఘదండాయ నమః మృగదేవత్రం సమర్పయామి కపిలాయ నమః బిల్వవత్రం సమర్పయామి గజకర్ణకాయ నమః పూర్వాయుం సమర్పయామి ఓం లంబోదరాయ నమః దుర్దురవత్రం సమర్పయామి ఓం వికటాయ నమః పదరేవత్రం సమర్పయామి ఓం విఘ్నరాజాయ నమః అపామార్గవత్రం సమర్పయామి ఓం వినాయకాయ నమః తులసీవత్రం సమర్పయామి ఓం ధూమకేతవే నమః కదలీవత్రం సమర్పయామి ఓం గణాదిత్యాయ నమః కరవీరవత్రం సమర్పయామి ఓం బాలచంద్రాయ నమః తాళివీవత్రం సమర్పయామి ఓం గజాననాయ నమః పరువాగవత్రం సమర్పయామి ఓం వక్రదండాయ నమః పుణ్ణాగవత్రం సమర్పయామి ఓం సూత్పకర్ణాయ నమః హరణీవత్రం సమర్పయామి ఓం హేరంబాయ నమః రాధేవత్రం సమర్పయామి జ్ఞాతుల చేత గణనాథ తన రాజ్యము కోల్పోయి గణనాథ భార్యానుజులతో గణనాథ ఆ ధర్మరాజు మరి గణనాథ సూతుని మృక్కి గణనాథ తమ బాధలు తీరగ గణనాథ వ్రతమే ముందని గణనాథ తను వేడు కొనగవో గణనాథ కుమారస్వామికి గణనాథ ఆ శివుడు తెలిపిన గణనాథ కుమారస్వామికి గణనాథ ఆ శివుడు తెలిపిన గణనాథ నీ శుభవ్రతమును గణనాథ ఆ సూతుడు తెలిపెను గణనాథ నీ శుభవ్రతమును గణనాథ ఆ సూతుడు తెలిపెను గణనాథ భాద్రపదమున గణనాథ శుక్లపక్ష చవితి నాడు గణనాథ భాద్రపదమున గణనాథ శుక్లపక్ష చవితి నాడు గణనాథ ఉదయమునే లేచి గణనాథ శుచి స్నానము చేసి గణనాథ ఉదయమునే లేచి గణనాథ శుచి స్నానము చేసి గణనాథ శక్తి కొలదివో గణనాథ నీ ప్రతిమను చేసి గణనాథ శక్తి కొలదివో గణనాథ నీ ప్రతిమను చేసి గణనాథ గృహోత్తరంబున గణనాథ నీకు మంటపమేసి గణనాథ గృహోత్తరంబున గణనాథ నీకు మంటపమేసి ప్రతిష్ఠించి నిను గణనాథ పుష్పాదుల చేత గణనాథ ప్రతిష్ఠించి నిను గణనాథ పుష్పాదుల చేత గణనాథ పూజించి ఓ గణనాథ పిండి వంటలు పండ్లతో గణనాథ పూజించి ఓ గణనాథ పిండి వంటలు పండ్లతో గణనాథ నైవేద్యమిచ్చి గణనాథ నిను మొక్కిన వారికి గణనాథ సకల కార్యములు గణనాథ సిద్ధించును నిజమయ గణనాథ సకల కార్యములు గణనాథ సిద్ధించును నిజమయ గణనాథ తొలిదమయంతి గణనాథ నీ వ్రతమును చేసి గణనాథ తొలిదమయంతి గణనాథ నీ వ్రతమును చేసి గణనాథ నల మహారాజును గణనాథ పెళ్లి చేసుకుని గణనాథ నల మహారాజును గణనాథ పెళ్లి చేసుకుని గణనాథ శ్రీకృష్ణమూర్తి గణనాథ శమంతకమణితో గణనాథ శ్రీకృష్ణమూర్తి గణనాథ శమంతకమణితో గణనాథ జాంబవతిని ఓ గణనాథ మనువాడి నాడయ గణనాథ జాంబవతిని ఓ గణనాథ మనువాడి నాడయ గణనాథ అదెట్లనిన ఓ గణనాథ సత్రాజిత్తుడు గణనాథ అదెట్లనిన ఓ గణనాథ సత్రాజిత్తుడు గణనాథ సూర్యవరముచే గణనాథ శమంతకమణి పొంది గణనాథ సూర్యవరముచే గణనాథ శమంతకమణి పొంది గణనాథ దానిని ధరించి గణనాథ ద్వారక పోగా గణనాథ దానిని ధరించి
ಮನಡಿಗೆ ಗಣನಾಥ ಅತಡಿವ್ವ ಕಪೋಯೇನು ಗಣನಾಥ ಕೃಷ್ಣನು ಮನಡಿಗೆ ಗಣನಾಥ ಅತಡಿವ್ವ ಕಪೋಯೇನು ಗಣನಾಥ ಅತನಿ ತಮ್ಮುಡಂತ ಗಣನಾಥ ಮಣಿ ಧರಿಂಚಿ ವೇಟಕು ಗಣನಾಥ ಅತನಿ ತಮ್ಮುಡಂತ ಗಣನಾಥ ಮಣಿ ಧರಿಂಚಿ ವೇಟಕು ಗಣನಾಥ ಓವ ಅತನಿ ನಟ ಗಣನಾಥ ಸಿಂಹಮು ವಧಿಂಚೆ ಗಣನಾಥ సింహమును గణనాథ జపవంతుడు చంపి గణనాథ సింహమును గణనాథ జపవంతుడు చంపి గణనాథ మణికొనిపోయెను గణనాథ అది తెలియక లోపులు గణనాథ మణికొనిపోయెను గణనాథ అది తెలియక లోపులు గణనాథ కృష్ణుడే మణిని గణనాథ దొంగిలించెనని గణనాథ కృష్ణుడే మణిని గణనాథ దొంగిలించెనని సవితి చంద్రుని గణనాథ పలకుండనందున గణనాథ సవితి చంద్రుని గణనాథ పలకుండనందున గణనాథ చూచుట వలన గణనాథ అపవాదు కలిగెను గణనాథ చూచుట వలన గణనాథ అపవాదు కలిగెను గణనాథ ఆ కథెట్టిదన గణనాథ నువ్వు కైలాసంబున గణనాథ చురుపుడవై గణనాథ తిరుగుతుండగా గణనాథ చురుపుడవై గణనాథ తిరుగుతుండగా గణనాథ చూసిన చంద్రుడు గణనాథ హక్కున నవ్వెను గణనాథ చూసిన చంద్రుడు గణనాథ హక్కున నవ్వెను గణనాథ కోపముతో నువ్వు గణనాథ చంద్రుణ్ణి శపిస్తివి గణనాథ అంతట చంద్రుడు గణనాథ నిను ప్రార్థించెను గణనాథ అంతట చంద్రుడు గణనాథ నిను ప్రార్థించెను గణనాథ సవితి రోజు నిను గణనాథ పూజించి అక్షితలు గణనాథ సవితి రోజు నిను గణనాథ పూజించి అక్షితలు గణనాథ తలను వేసుకున్న గణనాథ తొలగేను నిందలు గణనాథ తలను వేసుకున్న గణనాథ తొలగేను నిందలు శత్రు జయమును గణనాథ మరి మోక్ష సిద్ధియు గణనాథ శత్రు జయమును గణనాథ మరి మోక్ష సిద్ధియు గణనాథ కలిగించు నీ వ్రతము గణనాథ అపవాదులు తొలగును గణనాథ కలిగించు నీ వ్రతము గణనాథ అపవాదులు తొలగును గణనాథ ఇంద్రుడు నిను మృక్కి గణనాథ వృతాసురుని జంపి గణనాథ ఇంద్రుడు నిను మృక్కి గణనాథ వృతాసురుని జంపి గణనాథ సీతను వెతుకుచు గణనాథ శ్రీరాముడు పూజించే గణనాథ సీతను వెతుకుచు గణనాథ శ్రీరాముడు పూజించే గణనాథ గంగనిలకు దేవ గణనాథ నిను భగీరథుడు కొలిచే గణనాథ గంగనిలకు దేవ గణనాథ నిను భగీరథుడు కొలిచే గణనాథ అమృతమును పొంద గణనాథ దేవసురులు మృక్కిరి గణనాథ అమృతమును పొంద గణనాథ దేవసురులు మృక్కిరి తలచిన కార్యము గణనాథ నిన్ను కొలిచిన జరుగును గణనాథ తలచిన కార్యము గణనాథ నిన్ను కొలిచిన జరుగును గణనాథ నీ అనుగ్రహమున గణనాథ ఐశ్వర్యము కలుగును గణనాథ నీ అనుగ్రహమున గణనాథ ఐశ్వర్యము కలుగును గణనాథ ఎలుక వాహన గణనాథ మా తలపు నందు నిదే గణనాథ ఎలుక వాహన గణనాథ మా తలపు నందు నిదే గణనాథ శాంగం గుల్గులం ధూపం సుగంధం సుమనోహరం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపం కల్పయామి సాధ్యం ద్రువర్తి సంయుక్తం వన్నినాయోజితం మయా త్రిగాణమంగళం దీపం త్రైలోక్యతిభిరావహం దీపం దర్శయామి ఓం భోర్భువః సువః దేవ సవిత ప్రసువా సత్యం దుర్తేన పరిణించామి అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం వరసిద్ధి మహాగణపతయే నమః మోదకం నివేదయామి నాళికెరగండం నివేదయామి కదలీబలం నివేదయామి భోర్భువః సువః పూగీబలసమాయుక్తం నాగవళ్ళీదళయుర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం కర్పూరతాంబూలం సమర్పయామి
ओम राजादिराजाय प्रसज्ञ साहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समे कामां काम कामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः महागणपतये नमः समस्त अपराध निवृत्त्यर्थं सर्व मंगल प्राप्त्यर्थं कर्पूर नीराजनं दर्शयामि नीराजनानन्दनं आचमनीयं समर्पयामि दिव्यरक्षां धारयामि जोपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् वशुमान् भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् वशुमान् भवति एवं वेद जोपामागतनं वेद आगतनवान् भवति अग्निर्वा अपामागतनो आगतनवान् भवति आजुर्वा अपामागतनो आगतनवान् भवति असो वैतपन्नपामागतनो आगतनवान् भवति नक्षत्राणि वा अपामागतनो आगतनवान् भवति चंद्रमा वा अपामागतनो आगतनवान् भवति पर्जन्यो वा अपामागतनो आगतनवान् भवति संवत्सरो वा अपामागतनो आगतनवान् भवति यः संवत्सरस्यागतनं वेद आगतनवान् भवति आपो वै संवत्सरस्यागतनो आगतनवान् भवति यदेवं वेद ॐ शान्ति शान्ति शान्तिः పాలలోచనుని పుత్రాశరణం అంటూ
చేస్తారు బాలలోచనుని పుత్ర శరణం అంటారు కుసుమ సమర్పణమది నాయది వృక్షముల్ చేయు పరోక్ష పూజ ఫలరసమ్ముల తరువుల మూలమున నిచ్చితియు ఫలము భూదేవి దేవా క్షీరాభిషేకము చేసి తృప్తి వహింప పుణ్యార్ధ జీవులు ఆవుల పనేమి తోయాభిషేకముతో ఫలమన నదే కూపముల్ ఫలభాగ కోపముదు ఇంత పూజను నర్చి నేనేమి చేసి తినను చింతను జేయ నాదను పదార్థరహిత భావమర్థమై సర్వస్వవస్తు గణమున గణనాయక నీవే కల్పడితివి గణనాయక నీవి కన్పడితివి శ్రీ సముద్రరాజ తనయా మహాలక్ష్మీ శుభోదయం విష్ణువక్షస్థలవాసిని శుభోదయం ఇదే